రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోద్గల్ గ్రామంలో గల్ఫ్ కార్మికుడు తన సొంత గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులను పంపించేశారు మరియు మా యొక్క కాలే రవీందర్ వారు కూడా పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యవసర సరుకులను అందించడం జరిగింది వారు గొప్పతనానికి వారు ఇచ్చినటువంటి సేవకు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రవి అన్నట్టు మరియు ఇంత చాలా మంది కూడా ముందుకు వచ్చి ఎంతో ముఖ్యమైన పారిశుద్ధ్య కార్మికులు ఈ కరోనా వారిని పడకుండా ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజల యొక్క శుభ్రతను కాపాడుకుంటూ వారు నిత్యం సేవలు అందిస్తున్నారు కాబట్టి వారికి ఎంత చేసినా మనకి రుణం తీర్చుకోలేము కాబట్టి ఇంకా కూడా సహృదయంతో ముందుకొచ్చి వారు చేసిన సేవలకు గాను తప్పకుండా వారి వారి నిత్యావసర సరుకులు కానివ్వండి ఇంకే రూపకంగా కానివ్వండి వాళ్లకు సేవ చేసినట్టుంటే చాలా బాగుంటుంది అని చెప్పి కోరుకుంటూ రవి గారికి మరియు గాలిగాన్ రాజు కుటుంబానికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు నా పోర్చుగల్ గ్రామ వాసి గాలిగాని రాజు వారు మస్కట్లో ఉంటారు వారు వారి తండ్రి జ్ఞాపకార్థం మన పోర్చుగల్ గ్రామ పంచాయతీ సిబ్బందికి పారిశుద్ధ్య సిబ్బందికి మరియు మన గ్రామ సేవకులు సుంకర్లకు మరి వీరందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందజేయటం జరిగింది అదేవిధంగా మన కాలేరు రవి అతను కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రాజు తల్లి అయినటువంటి సర్వ గాలిగాని సర్వజను వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు మరి మా పోర్చుగల్ గ్రామ యువతకు మరి అందరికి కూడా నేను కోరుకునేది ఒకటే మన గ్రామానికి సేవ చేస్తున్నటువంటి మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరి కార్మికులకు అందరికి కూడా ఎవరికి తోచినంత సాయం అందరు చేయాలని కోరుకుంటూ మన గాలిగాని రాజన్న వారి భార్య అయినటువంటి సరోజన గారు పారిశుద్ధ కార్మికులకు మరియు సుంకరి వాళ్లకు నిత్యావసర వస్తువులు అదేవిధంగా శానిటైజర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనాపై యుద్ధం చేస్తున్నటువంటి వైద్యులు కానీ నర్సులు కానీ అదేవిధంగా పోలీసు వాళ్ళు కానీ అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు బయటకు వస్తూ పనిచేస్తూ మనము ఇంట్లోనే ఉంటున్నాం కానీ వాళ్ళు ఈ యొక్క మహమ్మారి మీద యుద్ధం చేస్తూ ప్రతిరోజు దినదిన గండంలో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్లకు సేవను గుర్తించి రాజన్న గారు మస్కర్ నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ వాళ్ళ భార్య అయినటువంటి సరోజన గారు ఈ నిత్యావసర వస్తువులు శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది పోర్చుగల్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్న రాజన్న మస్కట్ నుండి అన్న మరవీళ్ళకి ఇట్లా నిత్యావసర వస్తువులు ఇద్దామనుకుంటూనే వెంటనే స్పందించి అన్నగారు మన రాజన్నకు డబ్బులు పంపించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కరోనా బారిన మంది ఎవ్వరు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అందుకని మేము ఈ పోతుకల్ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మరియు సుంకరి వాళ్లకు రాజన్న తరఫున నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.